రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఫిరాయింపు పునాదులు కేసీఆర్ వే 10 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు గేట్లు ఎత్తేసి అందరినీ చేర్చుకుని ఇప్పుడు విలువలు లేకపోతే ఇది చేర్చుకోవడం కరెక్టా, ఈ పోకడ కరెక్టా అని అడిగే అర్హత నైతికత ఇవన్నీ మీకున్నాయా అని అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఒకటి ఏం చెప్తారు అంటే ముందు చెప్పండి, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ అడుగుతాను కొన్ని. పెద్దలు వీరయ్య గారికి, మహేష్ గారికి, దిలీప్ గారికి, మీకు, అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు ఏంటంటే ఒక చర్చ మిత్రుడు చెప్పాడు, కానీ నేనేమంటున్నా అంటే సరే జరిగింది, ఇక ఆద్యుడు అంటే ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ 83 నుంచి అప్పటి నుంచి చరిత్ర చెప్పడం నాకు పెద్దగా అంటే తెలుసు కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి ఆ చరిత్రకు పోవట్లేదు. ఇంద్రామరావు ప్రభుత్వం నుంచి అది మొదలు పెడితే మొన్నటి వరకు జరిగినటువంటి చరిత్ర అందరికి తెలుసు. సరే వాళ్ళు ఎవరు ఏం చేస్తారు అనే దాన్ని పక్కన పెడితే, ఒకటి పాంచినేయ అని చెప్పేసి దేశం మొత్తంలో రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. అది ప్రశ్నించింది నేను కాదు, జీవన్ రెడ్డి గారు. పాంచినేయ అని చెప్పేసి మనమే పెట్టి ఆ న్యాయాన్ని మనమే పంచర్ చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా నేనేమంటున్నా అంటే ఈరోజు మణిపూర్ లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అక్కడ పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా నడుచుకోమని చెప్తున్నాం. సరే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆయారాం గయారాం ఉంటారు అని చెప్పేసి అది కాంగ్రెస్ హయాంలోనే పుట్టినటువంటి సామెత, కాబట్టి అవన్నీ నడుస్తున్న క్రమంలో సరే ఎవరు ఏం చూసి అప్పుడు మేము చెప్పినాం ఇప్పుడు వీళ్ళు చెప్తారు కొత్తగా మారేది ఏం లేదు. సరే అది వీటన్నిటిని పక్కన పెడితే నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రధానంగా ఏం నడుస్తుందంటే ఈ రాష్ట్రంలో కంప్లీట్ గా అంటే ఒకటి తమ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం నెంబర్ వన్, నెంబర్ టూ తమ అధికారికంగా నియమించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు దాదాపుగా 2 నెలలు 3 నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది ఒక మదనం జరుగుతుంది అని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలవడమే అదొక కాదు, వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంశాలని లేదా వాళ్ళ అంశాలని మీరు వేలెత్తి చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన పని నైతికత, మన ప్రతిపక్షాన్నే ఖాళీ చేసేయాలి, వాళ్ళకి కనీసం శాసనసభలో ఆ హోదా కూడా ఇవ్వకూడదు అని చేసినవన్నీ మర్చిపోయారా మీరు, లేదా అవన్నీ కనీసం మీరు ప్రస్తావించదలుచుకోలేదా, కన్వీనెంట్ గా వదిలేస్తున్నారా? మేడం నేనేమంటున్నానంటే గతంలో మా మీద జరిగినటువంటి కుట్ర 2015 జరిగినటువంటి కుట్ర ఓటుకు నోటు మీరు ప్రత్యక్షంగా చూశారు విజువల్స్. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాబట్టి ఆయన కొత్త విద్య కాదు, ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్న ప్రాక్టీసే కాబట్టి దాన్ని చేస్తూ ఉంటాడు. దాన్ని చెయ్యడు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు, ఆశించడం కూడా తప్పే, ఎందుకంటే ప్రతిపక్షంలోనే అవతల పార్టీ నువ్వెందుకు చెప్పమంటే గతము అలవాటు. నా ప్రశ్న స్ట్రైట్ అండి, మీరు జీవన్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కేసీ వేణుగోపాల్ గారు